దామోదర్ రెడ్డి గారు పసుపు రైతు, ఆయన నల్గొండలో ఉన్నారు. చాలా రకాల వైవిధ్యమైన పంటలు పండిస్తున్నారు. ఆయన కవి, రైతు. అయ్యా దయచేసి రావాల్సింది కోరుతున్న సమయం లేదు, మళ్ళీ వేరే వాళ్ళతో కూడా మాట్లాడించాలి. నిజంగా వారి వేదికకు రావటం అనేది ఒక వేడుకే. మనందరి కన్నుల పండుగ. వారి కోసము మనం ఎంతగానో ఎదురు చూసి మా సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వేదిక కన్వీనర్లకి, మరి మీ అందరి కూడా ఆశీనులైనటువంటి, మీ వ్యవసాయం చేసేటువంటి తొలి చేస్తున్నటువంటి పాత, మరి వచ్చేటువంటి అభిమానులు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటున్నా. నా పేరు గంటా దామోదర్ రెడ్డి. నేను 20 రకాల పసుపుల్ని చేస్తున్నాను. చాలా కష్టపడ్డాను. మొదట్లో చాలా వ్యతిరేకించారు గ్రామస్తులు. చాలా భయాందోళనకు గురి చేసిన నా పట్టుదలను నేను వదలలేదు. ఇప్పుడు 21 రకాల పసుపులు చేస్తూ 3 రకాలు క్యాన్సర్కి ఇస్తున్నాను. క్యాన్సర్కి ఇచ్చేటువంటి పసుపులో మరి పేదవాళ్ళు ఉంటే కూడా నల్ల బియ్యం కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ తేనె క్యాన్సర్ పసుపులోకి ఇవ్వడానికి తేనెను కూడా ప్రయత్నం చేస్తున్నాను. 200-300 బాటిల్ చిన్నవి. సో నాకేంటంటే, మనుషులు ఇప్పుడు ఈ రసాయన కూడిదిని మొత్తం క్యాన్సర్లమయమైపోయింది. సో ఈ విధంగా నేనైతే మనిషి యొక్క ఆరోగ్యం మీద ఆందోళన బాగా చెందుతున్నా. ఎందుకంటే తన ఆరోగ్యం మీద తనకు, తన ఆహారం మీద తనకు నమ్మకం, విశ్వాసం లేదు. మరి ఈ విధంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ పిల్లల్ని అనాథలం చేస్తున్నారు. తల్లిదండ్రులు వయసు నిండకుండానే చచ్చిపోతున్నారు. ఈ విధంగా కలుషిత ఆహారం తింటూ ఉన్నప్పుడు నా లోపల ఒక పెద్ద మార్పు ఏమొచ్చిందంటే, ఒక ఆమె ఒక 30-35 ఏళ్ళకి ఎంటికలకి మొత్తం రంగేసింది. నేను రంగాన్ని కొలే ప్లాట్ఫామ్ మీద ఉంటే, అయ్యా కొద్దిగా చేయబట్టావు అంటే, అమ్మ నువ్వు ఎంటికన్నా అడగలేదు, ఎంత అనారోగ్యంగా ఎందుకున్నావన్న. లేదయ్యా నెత్తికి రంగేసినాను. అయ్యో ఇంత కర్మ పట్టిందా ఈ దుస్థితికి అనుకున్నాను. పైకి లేపాను, అమ్మాయి క్యాన్సర్లు కూడా వస్తే నెత్తికి రంగేసుకోకమని చెప్పాను. సో ఈ విధంగా నేను 18 రకాల పసుపులు మామూలు కూరలకు పండియడానికి, 3 రకాలు క్యాన్సర్కి పండియడానికి చాలా ప్రయత్నం చేశాను. పాలేకర్ గురూజీ గారు బెంగళూరులో పెట్టినప్పుడు తొలుత పోయాము, అర్థం కాలేదు. మరి ప్రగతి రిసోర్స్లో 2వసారి పోయినప్పుడు కాస్త అర్థమైంది. సో వారికి, గురువర్యులకు మరొకసారి నేను పాదాభివందనం తెలుపుకుంటున్నాను. ఒక్కసారి పాలేకర్ గారికి, విజయరామ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టమని మీ వేదిక ఉంటుంది, గట్టిగా. ఎందుకంటే ఈ చప్పట్లు లేక వెలవెలపోయింది సభ. చప్పట్లు మీకు ఆరోగ్యం, వేదిక మీద ఉన్న పెద్దలకి ఆనందం. కాబట్టి చప్పట్లను మర్చిపోకండి. అదేవిధంగా నా యొక్క జీవిత యానం లోపల, ప్రయాణం లోపల ఎందుకు పనికిరాని భూమి లోపల పసుపు పండిస్తున్నా. అది భూమి ఎందుకు పనికిరాంది అని ఆనందం. నేను ఎందుకు పనికిరాని వాడిని అయినప్పుడు భూమి ఎందుకు పనికిరాని వాడి అయిందని తర్వాత తెలుసుకున్నా. మా బావిలో 18 నిమిషాలు వస్తాయి నీళ్లు 2 రోజులకి, 18 నిమిషాల నీళ్లు. దాని చుట్టూగా ఇప్పుడు విజయరామ్ గారు చెప్పినట్టు చేయలేదు కానీ బాగా బొందబట్టి చేసి దాన్ని పొలం చేశాను పై ఉపరితలంలో. ఆ నీళ్ళన్నీ కూడా బావిలోకి ఆటోమేటిక్గా కొంత జలపాతం అనేది సృష్టించబడ్డది. తర్వాత బావిని కొద్దిగా అడుగొట్టించాం బండ. కాబట్టి ఈ ప్రణాళిక చేయడం వల్ల నా వ్యవసాయానికి, సాగు రంగానికి మామూలు నీళ్ళు అందినా చాలు. ప్రకృతి వ్యవసాయం చేయడానికి నీరు ఎక్కువగా అవసరం లేదని వారు చెప్పారు. నిజమే ఆ మాట. ఎర్రలు చేసినటువంటి రంధ్రాల ద్వారా కింద మీద ప్రయాణిస్తుంటాయి. ఆ రంధ్రాల ద్వారా నీరు ఆపుకునే శక్తి, తేమను ఆపుకునే శక్తి ఉంటుంది. ఆ బెట్టను ఆపుకునే శక్తి ఉన్నప్పుడు కూడా పైరు మంచిగా తేమ అందుతుంది. మల్చింగ్ చేసి పండిస్తే వరి కూడా నీరు లేకుండా వరి పండుతుంది. కాబట్టి ఇలా ఈ నీరు లేకుండా పండినటువంటి వరి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాముఖ్యత పంచభూతాలలో ఉండేటువంటి అగ్ని సమతుల్యత ఉంటుంది. మనం నీరు పెట్టి పండించేటువంటి వరి లోపల అగ్ని సమతుల్యత ఉండదు. అగ్ని సమతుల్యత లేనటువంటి ఆహారము మన యొక్క మొండి రోగాల మీద పోరాటం చేయదు, మనకు ఇమ్యూనిటీని ఇవ్వదు. కాబట్టి నీరు లేనటువంటి ఆహారము చాలా భద్రత ఆరోగ్య విషయాలలో. కాబట్టి ఇంకా నేను మళ్ళీ విషయం తీసుకునేది ఉంది కాబట్టి నన్ను మన్నించండి. ఈ కొద్ది విషయాలు చెప్పి మీ ముందు తల వంచి పాదాభివందనం చేస్తున్నాను మీ అందరికీ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.